గుడ్ మార్నింగ్. ఈ రోజు మనము రసాయన గతి శాస్త్రం నందు చర్యా రేటు గురించి నేర్చుకుందాము. ముందుగా డెఫినేషన్ చూద్దాము. ఏకాంక కాల వ్యవధిలో క్రియాజనకాల గాఢతలో తగ్గుదలను లేదా క్రియాజన్యాల గాఢతలో పెరుగుదలను చర్యా రేటు లేదా చర్యా వేగం అని అంటారు. దీనిని స్మాల్ ఆర్ తో చూపిస్తారు. ఇక్కడ చూద్దాం ఒక ఉదాహరణ. Capital R gives rise to capital P. Capital R అనగా క్రియాజనకాలు, capital P అనగా క్రియాజన్యాలు అనుకుందాం. ఉదాహరణగా తీసుకుందాం. క్రియాజనకాల యొక్క గాఢత 2 moles per liter. సమయం అనగా t=0 అనగా చర్య అనేది ప్రారంభం కాలేదు. కానప్పుడు మనకు ఏ విధమైనటువంటి క్రియాజన్యాలు ఏర్పడవు కాబట్టి దాని యొక్క గాఢత 0గా ఉంటుంది అనుకుందాం. ఒక నిమిషం టైం గడిచింది అనుకుందాం, దట్ ఈస్ 60 seconds కాలం గడిచింది అనుకున్నట్లయితే ఈ క్రియాజనకాలు రెండు ఉన్న గాఢత 2 moles per liter కాస్త అది 1 mole per liter కి తగ్గిపోయింది. అదేవిధంగా ఇక్కడ క్రియాజన్యాల గాఢత 0 నుంచి 1కి పెరిగిపోయిందమ్మా. సో ఇప్పుడు చూద్దాం ఈ క్రియాజనకాల పరంగా క్యాపిటల్ ఆర్ పరంగా చర్యా రేటును ఏ విధంగా వ్యక్తపరుస్తాము. స్మాల్ ఆర్ ఇది కొలుస్తు చర్యా రేట్ ఇది కొలుస్తు మైనస్ క్రియాజనకాల గాఢతలో తగ్గుదల బై కాలంలో మార్పు. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి మైనస్ గుర్తు అనేది ఈ క్రియాజనకాల గాఢత కాలంతో పాటు తగ్గును అని చెప్పి తెలియజేస్తుంది. ఇక్కడ చూడండి, ముందుగా మనం ఎంత 2 moles per liter తీసుకున్నాము, ఒక నిమిషం తర్వాత అది 2 moles నుంచి 1 mole కి తగ్గిపోయింది. ఓకే, సో అందువల్ల ఇక్కడ మైనస్ గుర్తు అనేది పెట్టాము. అదేవిధంగా ఇప్పుడు మనము క్రియాజన్యాల పరంగా ఈ చర్య రేటును ఏ విధంగా రాస్తామో చూద్దాము. స్మాల్ ఆర్ ఇది కొలుస్తూ క్రియాజన్యాల మూలాల గాఢతలో పెరుగుదల బై కాలంలో మార్పు. ఇక్కడ చూడండి, కాలం 60 seconds లేదా ఒక నిమిషం గడిచిన తర్వాత ముందుగా చూసినట్లయితే క్రియాజన్యాల యొక్క గాఢత అనేది 0గా ఉండే, తర్వాత అది 1కి పెరిగిపోయింది. సో కాబట్టి ఏంటి, క్రియాజన్యాల పరంగా ధన గుర్తును చూపిస్తాము. చర్య రేట్ యొక్క ప్రమాణాలను చూద్దాము. మనకు తెలుసు గాఢత ప్రమాణాలు ఏంటి, మోల్స్ పర్ లీటర్. సో ఇది గాఢత ప్రమాణాలు మోల్స్ పర్ లీటర్ అండ్ టీ టైం మనం సెకండ్లో వ్యక్తపరుస్తాం కాబట్టి పర్ సెకండ్ రాసాము. ఒకవేళ వాయు చర్యలకి ఈ వాయు చర్యలు ఉన్నట్లయితే ప్రమాణాలు ఏ విధంగా మారుతుంది, అట్మా పర్ సెకండ్ అవుతుంది. ఇక్కడ చూద్దాం ఒక రెండు సమీకరణాలకు చర్య రేట్లు క్రియాజనకాల పరంగా క్రియాజన్యాల పరంగా ఏ విధంగా రాయాలి చూద్దాం. ఇక్కడ మొదటి సమీకరణం చూడండి, HG+Cl2 ఇట్ గివ్స్ HG2Cl2. రెండవ సమీకరణం 5Br- + BrO3- + 6H+ ఇట్ గివ్స్ రైస్ టు 3Br2 + 3H2O. ఈ పై రెండు సమీకరణాలకు క్రియాజనకాలు మరియు క్రియాజన్యాల పరంగా చర్య రేట్ సమీకరణాలు రాసి వాటి మధ్య సంబంధాన్ని తెలియజేయండి. సో ముందుగా రాద్దాం. మొదటి ఈక్వేషన్ తీసుకున్నాను, హెచ్జీ పరంగా చూసినట్లయితే స్మాల్ ఆర్ ఇది కొలుస్తు మైనస్, ఇది క్రియాజనకం కాబట్టి మైనస్ పెట్టాను. సో హెచ్జీ యొక్క గాఢతలో మార్పు డెల్టా పెట్టేశాను, డెల్టా హెచ్జీ బై డెల్టా టీ. అదేవిధంగా సిఎల్ టు పరంగా చూసినట్లయితే సేమ్, స్మాల్ ఆర్ ఇది కొలుస్తు మైనస్ డెల్టా సిఎల్ టు క్లోరిన్ యొక్క గాఢతలో మార్పు బై కాలంలో మార్పు. అదేవిధంగా హెచ్జీ టు సిఎల్ టు స్మాల్ ఆర్ ఈక్వల్స్ టు ప్లస్, ఇక్కడ ఎందుకంటే క్రియాజన్యం కాబట్టి ధనాంశం తీసుకున్నాను పాజిటివ్, డెల్టా హెచ్జీ టు సిఎల్ టు బై కాలంలో మార్పు. సో ఈ మూడు చర్యలు, ఇక్కడ రెండు క్రియాజనకాలు, ఈ క్రియాజనకాల మధ్యలో ఉన్నటువంటి చర్య రేట్ల మధ్యలో సంబంధాన్ని చూసినట్లయితే సేమ్, ఏం లేదు ఇదే విధంగా రాసిస్తాం, మైనస్ డెల్టా హెచ్జీ బై డెల్టా టీ ఇది కొలుస్తూ మైనస్ డెల్టా సిఎల్ టు బై డెల్టా టీ ప్లస్ ఇది కొలుస్తూ ప్లస్ హెచ్జీ టు సిఎల్ టు. ఓకే, నెక్స్ట్ రెండో సమీకరణం తీసుకుందాం. సో రెండో సమీకరణంలో బిఆర్ పరంగా చూసినట్లయితే స్మాల్ ఆర్ ఇది కొలుస్తూ, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి 5 ఘాతాంకం ఉంది కాబట్టి మనం ఏం చేసినాం, 1/5గా రాసాము డెల్టా బిఆర్ బై డెల్టా టీ. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే BrO3 ఇక్కడ ఏ విధమైనటువంటి ఘాతాంకం లేదు కాబట్టి సేమ్ మైనస్ డెల్టా BrO3 బై డెల్టా టీ రాసుకున్నాము.
BR2 పరంగా H ప్లస్ పరంగా చూసినట్లయితే రియాక్ట్ చర్య రేట్ ఇది కొలుస్తూ ఇక్కడ R ఘాతాంకం ఉంది కాబట్టి మైనస్ వన్ బై సిక్స్ ఇంటూ డెల్టా హెచ్ ప్లస్ డెల్టా టీ. ఇక్కడ చూడండి బీఆర్ టూ పరంగా క్రియాజనాల పరంగా చూసినట్లయితే ధనావేశం పెట్టాము ఇక్కడ మూడు ఉన్నది కాబట్టి ఘాతం వన్ బై త్రీ డెల్టా బీఆర్ టూ బై డెల్టా టీ రాసుకున్నాము. అదేవిధంగా త్రీ హెచ్ టూ ఉన్నది కాబట్టి ఇది క్రియాజనం కాబట్టి పాజిటివ్ వన్ బై త్రీ డెల్టా హెచ్ టూ డెల్టా టీ. సో ఈ సంబంధాలు ఈ వీడియో క్రియాజనకాలు మరియు క్రియాజన్యాల పరంగా సంబంధం చూసినట్లయితే ఏం లేదు సేమ్ ఇదే విధంగా రాసేసుకుంటాం మనము మైనస్ వన్ బై ఫైవ్ డెల్టా బీఆర్ బై డెల్టా టీ ఇది కొలుస్తూ మైనస్ డెల్టా బీఆర్ ఓ త్రీ బై డెల్టా టీ ఇది కొలుస్తూ మైనస్ వన్ బై సిక్స్ డెల్టా హెచ్ బై డెల్టా టీ ఇది కొలుస్తూ ప్లస్ బీఆర్ టూ ప్లస్ వన్ బై త్రీ డెల్టా బీఆర్ టూ బై డెల్టా టీ అండ్ ప్లస్ వన్ బై త్రీ డెల్టా హెచ్ టూ ఓ బై డెల్టా టీ. ఇంతటితో ఈ క్లాస్ని ముగిస్తున్నాను.